వినాయక చవితికి ఆంక్షలు విధించడంపై బీజేపీ మండిపాటు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా అధికారి ప్రతినిధి ఎం నిషిదారాజు తమ కార్యకర్తలతో నగరీ ఇన్స్పెక్టర్ మద్దయ్యాచార్యని కలిసి వినాయక చవితి రోజున వినాయక విగ్రహాన్ని వీధుల్లో ఏర్పాటు చేసుకోవడానికి, మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలంటూ సామూహిక వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కొన్ని దశాబ్దాలుగా వినాయక చవితి రోజున విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, వినాయక విగ్రహాలు పెట్టి పూజా కార్యక్రమాలు చేసుకోవడం హిందూ సమాజానికి ఆనవాయితీ అని, హిందువులు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా వినాయకునికి పూజ చేసి తమ కార్యక్రమాలు చేపట్టేవారని, ఆ కోవలోనే ఈ ఏడాది వినాయక చవితి రోజున విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంక్షలు విధించడం చాలా దారుణమని, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రోజా మొదలుకొని ముఖ్యమంత్రి స్థాయి నాయకుల వరకు ఎవరూ కూడా కనీసం మాస్కులు ధరించడం కానీ, భౌతిక దూరం పాటించడం కానీ నిబంధనలు పాటించకుండా వేల మంది లక్ష మంది బలగాలను వేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే స్ప్రెడ్ కాని కరోనా, తాము వినాయక చవితి రోజున విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు మాత్రం కరోనా విజృంభిస్తోందంటం హాస్యాస్పదమన్నారు. కోవిడ్ నిబంధనలు పాలక వర్గానికి ఒక విధంగాను, ప్రతిపక్షాలకు మరో విధంగాను ఉంటాయా అన్నారు. మిమ్మల్ని మేము అడగడానికి వచ్చినటువంటి ఒకే ఒక పాయింట్ అండి, నిబంధనలు ఇచ్చారు ఎస్పీ గారు కూడా, నిన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు టెలికాన్ఫరెన్స్, మీకు కూడా చెప్పారు, మేమేం కాదన్నట్టు. మేము దాన్ని కాస్త డివియేట్ చేసి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరిని, అన్ని పోలీస్ స్టేషన్లోనూ అందరు అధికారులను కూడా మనం వినాయకుడు పూజించుకొని మళ్ళీ ఇంకే పని అయినా చేసుకోండి. వినాయకులు పెట్టేసి జరపడానికి లేదు, ఇళ్ళ వాళ్ళు జరుపుకోవచ్చు, మీ ఇంట్లో కావాలంటే మిగతా వాళ్ళు పిలిపించి చేసుకోవచ్చు. అది రెండు అడుగుల విగ్రహాలు 15 మంది కంటే ఎప్పుడు కానీ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ లోను ఉండరు. సోషల్ అదే చెప్తున్నా, 10 మంది కూడా, 10 మంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన, వాళ్ళు ఫోటోలు తీరు కదా ఇక్కడ కూర్చుంటే. రమేష్ ఇప్పుడేం లేదు, చిన్న మండపాలు వేసుకొని ఇప్పుడు పెద్దగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి చేస్తామని లేదు కాబట్టి, మీరు కొంచెం చూసి చూడకుండా పోతే మేము చెప్తాము సార్. మిగతా రాష్ట్రాల్లో రిలాక్స్ చేస్తున్నారు సార్. ఈ పరిస్థితి మాకు కూడా తెలుసు, కానీ మేము దానికి రాలేదు. మేము మిమ్మల్ని అడుక్కోవడానికి ఏమి వచ్చినాము అంటే, ఆనవాయితీగా సంవత్సరాల కొద్దీ దానికి మాకేం పెద్ద కష్టమేం కాదు. శుక్రవారం వెళ్ళి మసీదులో 100 మంది చూపించమంటే చూపిస్తాం, ఆదివారం వెళ్ళి చర్చ్ దగ్గర 100 మంది గుమికూడినటువంటి ప్రదేశాలు చూపిస్తాం. ఒకటి వినాయక చవితి అనేది మనందరికీ కూడా ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఒక పండుగ. పెద్ద ఎత్తున వయస్సు నిమిత్తం లేకుండా పెద్దవాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు, యువత, సో అందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ మనం జరుపుకునేటువంటి పండుగ వినాయక చవితి. ఇంకొకటి ఏంటంటే, మనకు మొదటి పండుగ సెంటిమెంట్, ఏ పని చేసినా కూడా మనం ముందు వినాయకుడిని పూజించుకొని ఆ తర్వాత ఇంకే దేవుడినైనా పూజించుకుంటాం, ఏ పండుగ ఏ పూజలు అయినా కూడా ముందు మనం వినాయకుడిని పూజించుకుంటాం. అట్లాంటి మొదటి పండుగను వీళ్ళు ఇంత రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, హిందువుల్ని అణగదొక్కేదానికి చూస్తున్నారే తప్ప హిందువులు దేవాలయాల మీద దాడులు చేసింది మనందరం కూడా చూసినాం, రథాలు దగ్ధం చేసింది కూడా మనందరం చూసినాం, విగ్రహాలు ఖండించడం మనందరం చూసినాం. ఇటువంటివి చేస్తూ ఉంటే కనీసం ఒక్కరినైతే ఒక్కరిని కూడా ప్రశ్నించిన అవకాశం దాఖలాలు లేవు. అదేవిధంగా వినాయక చవితి అనేది మనందరికీ కూడా
ఒక సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఒక పండుగ. పెద్ద ఎత్తున వయస్సు నిమిత్తం లేకుండా పెద్దవాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు, యువత, సో అందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ మనం జరుపుకునేటువంటి పండుగ వినాయక చవితి. ఇంకొకటి ఏంటంటే మనకు మొదటి పండుగ సెంటిమెంట్. ఏ పని చేసినా కూడా మనం ముందు వినాయకుడిని పూజించుకొని ఆ తర్వాత ఇంకే దేవుడినైనా పూజించుకుంటాం, ఏ పండుగ ఏ పూజలైనా కూడా ముందు మనం వినాయకుడిని పూజించుకుంటాం. అట్లాంటి మొదటి పండుగను వీళ్ళు ఇంత రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం లేకు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాం హిందువుల్ని అణగదొక్కేదానికి చూస్తున్నారే తప్ప హిందువులు దేవాలయాల మీద దాడులు చేసింది మనందరం కూడా చూసినాం, రథాలు దగ్ధం చేసింది కూడా మనందరం చూసినాం, విగ్రహాలు ఖండించడం మనందరం చూసినాం. ఇటువంటివి చేస్తూ ఉంటే కనీసం ఒక్కరినైతే ఒక్కరిని కూడా ప్రశ్నించిన అవకాశం దాఖలాలు లేవు. అదేవిధంగా